హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుందండి ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, అతి ముఖ్యంగా వీడియో చివరిలో నేను ఖచ్చితంగా నక్షత్రాన్ని అయితే క్లియర్గా పెట్టడం జరుగుతుందండి. సో దయచేసి కొంతమంది ఆ వీడియో చివరి వరకు చూడకుండా నక్షత్రం పెట్టలేదని చెప్పేసి అడుగుతున్నారు. సో దయచేసి వీడియో చివరి వరకు మీరు ఖచ్చితంగా చూడండి, కంపల్సరీగా నక్షత్రం అనేది ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 10 మే 2022 అండి. సో ఈరోజు ఏ రంగు కోళ్ళనే ఏ రంగు కోళ్ళు విజయం సాధిస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 5:50 నుంచి 8:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళకి ఉపకరిసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన డేగ రంగులండి. సో వీటిని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కాకి డేగలు, నల్లబొట్ల సేతువాలు, చింతపండు డేగలు, శుద్ధ కాకులు, పండు డేగలు, పసింగల కాకులు, నల్లకట్టు రసంగులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులండి. సో మళ్ళీ చెప్తాను, క్లియర్గా చూడండి. కాకి డేగలు, నల్లబొట్ల సేతువాలు, చింతపండు డేగలు, శుద్ధ కాకులు, పండు డేగలు, పసింగల కాకులు, అలాగే నల్లకట్టు రసంగులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓటమి పాలటువంటి రంగులు చూసుకున్నట్లయితే, ఈ జాములో ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన ఓడిపోయేటటువంటి రంగులండి ఇవి. సో అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది నడవటం జరుగుతుందండి. సో కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా గెలటం అనేది ఈ జామ్ మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. సో కాకి చూపుకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటాయి జామ్ మొత్తం కూడా. అలాగే రెండో జామ్ వచ్చేసరికి ఉదయం 8:20 నుంచి 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి పింగళాలండి. సో ఎర్ర నెమలి పింగళాలనే అన్ని రంగుల మీదకి, అలాగే ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తాయన్నమాట ఇవి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులండి. నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులండి. అలాగే ఈ జాములో ఓటమి పాలటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అనమాట. సో ఇవి ఓటమి పాలడేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తుండదండి. సో పింగళా చూపు ఉన్నటువంటి రంగు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం అనేది ఈ జాములో ఉంటుంది. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 10:50 నుంచి 1:20 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు, అలాగే ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించినటువంటి రంగులు, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలండి. కోడి డేగలనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, అలాగే కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఓటమి పాలటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో
శుద్ధ కాకులు, సేతువాలు, నల్లకట్ అబ్రాసులు, కాకినెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే నల్ల కక్కెరలు అన్నమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన ఓడిపోయేటటువంటి రంగులంటివి. శుద్ధ కాకులు, సేతువాలు, నల్లకట్ అబ్రాసులు, కాకినెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే నల్ల కక్కెరలు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి జామ్ మొత్తం కూడా. సో దయచేసి మీరు ఎప్పుడైతే మీరు తప్పినీళ్ళు వేసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా గెలుపులో ఉన్నటువంటి కోళ్ళనే ఓటమిలో ఉన్నటువంటి కోళ్ళ మీద మీరు వేసుకోండి. సో గెలుపులో ఉన్నటువంటి కోళ్ళనే ఓటమిలో ఉన్నటువంటి కోళ్ళ మీద వేసుకున్నప్పుడు మాత్రమే మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎరుపు ఈకలు ఉన్నటువంటి కోళ్ళు, అలాగే ఎరుపు బోర కానీ లేదంటే ఈక మొత్తం ఎరుపు లేదా పసుపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా గెలిచే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా ఉంటుందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:20 నుంచి 3:50 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు, అలాగే అన్ని రంగుల మీదకి ముసుగులకి జోళ్ళకి ఒప్పుకొలసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినేముల రంగులండి. సో కాకినేముల రంగులోనే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఈ జామ్ మొత్తం కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇవి అన్ని రంగుల మీద గెలిచే రంగులండి. అలాగే ఈ జామ్లో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే నల్లకట్ అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, అలాగే నెమలి అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులండి. నల్లకట్ అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, అలాగే నెమలి అబ్రాసులు అండి. సో ఇవి చూపులకి విజయం సాధించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు అనమాట. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, ఎర్ర పింగళాలు, అలాగే ఎర్రబొట్ల సేతువులు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఓటమి రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి, గెలుపు రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. సో ఓటమి రంగులు మళ్ళీ చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, ఎర్ర పింగళాలు, అలాగే ఎర్రబొట్ల సేతువులు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో నెమలి రంగు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం అనేది ఈ జామ్లో అధికంగా ఉంటాయి. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓటమిలో ఉన్నటువంటి రంగుల మీద మీరు వేసుకున్నప్పుడు మాత్రమే మీకు విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటాయి. అలాగే చివరగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 3:50 నుంచి 6:20 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు, అలాగే అన్ని రంగుల మీదకి ముసుగులకి జోళ్ళకి ఒప్పుకొలసినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళ రంగులండి. సో కోడి పింగళ రంగులోనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఈ జామ్లో ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇవి అన్ని రంగుల మీదకి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు, కోడి పోలాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కోడి పోలాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి రంగులు అనమాట. కోడి కక్కెరలు, కోడి పోలాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, అలాగే కాకి పోలాలండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు అనమాట. అలాగే ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్లో శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, అలాగే రసంగి డేగలు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి రంగులు అనమాట. శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, రసంగి డేగలు అండి. సో ఇవి ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో నేను మళ్ళీ చెప్తాను. సో గెలిచే రంగులు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి, అలాగే ఓటమి పాలేటువంటి రంగులు వచ్చేసరికి రైట్ సైడ్లో ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి రంగుల్ని రైట్ సైడ్లో ఉన్నటువంటి రంగుల మీద వేసుకోవాలంటే గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓటమిలో ఉన్నటువంటి రంగుల మీద మీరు వేసుకోవాలి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. సో కోడి ఈకంటే తెలుపు తోకలో కానీ రెక్కలో కానీ మెడపైన కానీ సో తెలుపు ఈకలు కలిగినటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి ఈ జామ్ మొత్తం కూడా అధికంగా అవకాశాలు ఉన్నాయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే మకా నక్షత్రం నడుస్తూ ఉంటుందండి. ఈ నక్షత్రం ఈరోజు సాయంత్రం 7 వరకు నడుస్తూ ఉంటుంది. సో ఈరోజు మొత్తం కూడా మ్యాక్సిమం మకా నక్షత్రం అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. ఈరోజు సాయంత్రం 7 వరకు నడుస్తుంది అనమాట.
సూర్య నక్షత్రంలో గిరిచే మరియు ఊడే రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాక మీద డేగా పిచ్చుకొన్న కోడి రంగులైతే ఊడిపోతాయి, కోడి మీద పింగళ నెమలిన రంగులైతే ఊడిపోతాయి, ఎర్ర నెమలి మీద నల్ల నెమలి రంగు ఊడిపోతుందండి, శుద్ధ డేగ మీద తెల్ల డేగ ఊడిపోతుంది, డేగ మీద నెమలి రంగు ఊడిపోతుంది, మైలా నెమలి మీద పసింగల నెమలి అనే రంగు అయితే నక్షత్ర కాలంలో ఊడిపోవడం జరుగుతుందన్నమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, పచ్చకాక మీద డేగ పిచ్చుకవన్న కోడి అనే రంగులైతే ఊడిపోతాయి, కోడి మీద పింగళ నెమలి అనే రంగులైతే ఊడిపోతాయి, ఎర్ర నెమలి మీద నల్ల నెమలి ఊడిపోతుందండి, అలాగే శుద్ధ డేగ మీద తెల్ల డేగ ఊడిపోతుంది, డేగ మీద నెమలి ఊడిపోతుంది, మైలా నెమలి మీద పసింగల నెమలి అనే రంగులైతే నక్షత్ర కాలంలో ఊడిపోవడం జరుగుతుందన్నమాట. సో దయచేసి మీరు జాములతో పాటుగా నక్షత్రాన్ని కూడా క్లియర్గా అయితే కంపల్సరీగా చూడాలండి. జాముల్ని నక్షత్రాలని రెండింటిని కూడా చూడాలన్నమాట, రెండింటిని కంపేర్ చేసుకొని మీరైతే తప్పనీళ్ళు వేసుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. సో మీ యొక్క కోడి అలాగే మెదురుగా ఉన్నటువంటి కోడి యొక్క రంగులు అనేది ఏ రంగుకు వస్తాయి అనేది మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. సో ఇవన్నీ మాత్రం కంపల్సరీగా తెలిసి ఉంటేనే మీకు మ్యాగ్ విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందండి.